గోపురం లేని ఏకైక ఆలయం బుర్జుపేటలోన కనక మహాలక్ష్మి ఆలయం. గోపురం లేని ఏకైక ఆలయం బుర్జుపేటలోన కనక మహాలక్ష్మి ఆలయం. నిత్య దర్శనం మనకి పావనం విశాఖ వాసుల జన్మధన్యము. గోపురం లేని ఏకైక ఆలయం బుర్జుపేటలోన కనక మహాలక్ష్మి ఆలయం. గోపురం లేని ఏకైక ఆలయం బుర్జుపేటలోన కనక మహాలక్ష్మి ఆలయం. నిరాడంబరమే అమ్మకు ఆభరణము, నమ్మినోలకిస్తుంది అమ్మ అభయము. జగతినే శాసించే అవధనము, భక్తుల దీవిస్తుంది అమ్మ హృదయము. సూర్యచంద్ర కిరణాలనంద కాంతులు మనసారా మొక్కుకుంటే కలుగును సుఖ శాంతులు. గోపురం లేని ఏకైక ఆలయం బుర్జుపేటలోన కనక మహాలక్ష్మి ఆలయం. దూరమవ్వనివ్వదు తన భక్తులను, తనివి తీర తన దర్శన మెప్పిస్తుంది. దూరమవ్వనివ్వదు తన భక్తులను, తనివి తీర తన దర్శన మెప్పిస్తుంది. చింతచరనివ్వదు తన బిడ్డలకు, కష్టాలను తొలగించి రక్షిస్తుంది. నేరుగా అమ్మకే పూజ చేసుకో, చరణాలను తాకి నీవు ముక్తి పొందుకో. గోపురం లేని ఏకైక ఆలయం బుర్జుపేటలోన కనక మహాలక్ష్మి ఆలయం. ఎండైనా వానైనా చలిగాలులు ఉన్నా, ఉరుములు మెరుపులతో ప్రళయం వస్తున్నా. ఎండైనా వానైనా చలిగాలులు ఉన్నా, ఉరుములు మెరుపులతో ప్రళయం వస్తున్నా. గోకుతోని శ్రమిస్తేనే నీకు జయమని, చాటర శ్రీ కనక మహాలక్ష్మి మాట అని. గోకుతోని శ్రమిస్తేనే నీకు జయమని, చాటర శ్రీ కనక మహాలక్ష్మి మాట అని. మరచిపోకు కనక మహాలక్ష్మి నామము, విడిచిపెట్టబోకు ఆ తల్లి పాదము. గోపురం లేని ఏకైక ఆలయం బుర్జుపేటలోన కనక మహాలక్ష్మి ఆలయం. గోపురం లేని ఏకైక ఆలయం బుర్జుపేటలోన కనక మహాలక్ష్మి ఆలయం.